సింగలేనోడు మంగళవారం అన్నాడంట అలా ఉంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ నడిపిస్తున్న తీరు ఈ మాట ఎందుకు మాట్లాడాను అని మీకు తెలియాలంటే ఈ దేశవ్యాప్తంగా నిరసనలు ఎందుకు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు దీనికి కారణాలు ఏంటి అనే తెలియాలి ఆర్మీలో జాయిన్ అవ్వాలన్న కోరికతో చాలా ఆశలతో ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ అయిపోయి రిటర్న్ టెస్ట్ కోసం 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నిరుద్యోగులు చేస్తున్న నిరసన నిరసనలు ఎందుకు చేస్తున్నారు అని తెలియాలంటే ముందు మీకు అగ్నిపత్ స్కీమ్ అంటే ఏంటో తెలియాలి ఏం లేదు ఇప్పటి నుంచి ఇండియన్ ఆర్మీలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్స్ ఉండవు మీరు విన్నది నిజమే ఇప్పటి నుంచి ఆర్మీలో ఎలాంటి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్స్ ఉండవు దానికి కేంద్ర ప్రభుత్వం పెడుతున్న పేరు ఆర్ స్కీమ్ అగ్నిపత్ ఈ అగ్నిపత్ స్కీమ్ ఏంటంటే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్న 17.5 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులు డైరెక్ట్ గా అగ్నివీరులుగా జాయిన్ అవ్వాలి అగ్నివీరులు ఇంకొంచెం విడమర్చి చెప్పాలంటే అగ్నివీరులు ఆర్ అగ్నివీర్ అని చెప్పి ఒక సినిమాటిక్ టైటిల్ పెట్టి 4 సంవత్సరాలు ఇచ్చే కాంట్రాక్ట్ ఉద్యోగమే ఈ స్కీమ్ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళల్లో కొంతమందిని మాత్రమే ఆర్మీలోకి పంపిస్తారు కొంతమంది అంటే 100లో ఒక 25 మందిని పంపిస్తారు అంటే 25% మరి మిగతా 75% వాళ్ళకి ఒక సర్టిఫికెట్ చేతిలో 12 లక్షల డబ్బులు ఇచ్చి పంపించేస్తారన్నమాట మంచి కాంట్రాక్ట్ కదా ఇప్పుడు బీజేపీ తుమ్మిన దగ్గిన పిత్తిన బాగా సమ్మగా ఉండే బత్తాయిల్ని కాసే పక్కన పెడితే కొంతమంది ఏమంటున్నారంటే ఇలాంటి ఒక స్కీమ్ వలన ఆర్మీ చాలా దృఢంగా ఉంటది ఎందుకంటే బాగా స్ట్రాంగ్ గా ఉన్న యూత్ మాత్రం దాంట్లో ఉంటారు పెద్దవాళ్ళు ఉండరు కాబట్టి అని అంటున్నారు ఈ 4 సంవత్సరాల తర్వాత ఈ 75% మందికి పెన్షన్ ఉండదు మెడికల్ బెనిఫిట్స్ ఉండవు హాస్పిటల్ బెనిఫిట్స్ ఉండవు వాళ్ళ పిల్లలకు స్కూల్ బెనిఫిట్స్ ఉండవు అసలు ఎన్నెందుకు ఎక్స్ సర్వీస్ మెన్ అనే ఒక టైటిల్ కూడా అంటే కుటుంబాలను ఒక 4 సంవత్సరాలు వదిలేసి దేశం కోసం తమ ప్రాణాలకు తెగించి ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియక అవయవాలు ఉంటాయో ఓడతాయో తెలియక తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న సైనికులకి పెన్షన్ పొందే అర్హత కూడా లేదా వాళ్ళకి కాలో చెయ్యో పోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి అసలు ఎటు కదలకుండా వాళ్ళు ఉంటున్న ఊర్లలో వాళ్ళ కుటుంబాలతో కలిసింటూ అదే ఊర్లో ఉద్యోగం చేసుకుంటే 4 సంవత్సరాల్లో కనీసం 12 లక్షలు సంపాదించుకోలేరా ప్యాకేజెస్ రావా సంవత్సరానికి 3.5 లక్షల ప్యాకేజ్ వచ్చినా వచ్చేస్తాగా దానికి ఈ బొక్కలో కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేరి ప్రాణాలు పణంగా పెట్టాలా అని ఆ నిరసనలు తెలియజేసే వాళ్ళు అంటున్నారు నేను అనట్లా వాస్తవం ఏంటంటే ఆర్మీ పెన్షనర్స్ యొక్క సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది గత లాస్ట్ డెకేడ్ అంటే లాస్ట్ గత దశాబ్దంలో పోల్చుకుంటే ఒక 10% కేంద్ర ప్రభుత్వం మీద భారం పెరిగింది ఇది కాకుండా ప్రతి ఏటా ఆర్మీలో నుంచి చాలామంది రిటైర్ అవుతూనే ఉంటారు సో ప్రతి ఏటా ఈ పెన్షన్ భారం పెరుగుతూనే ఉంటుంది దాన్ని తగ్గించుకోవడానికి ప్రజల నడ్డి విరిచి కేంద్రం ఒక టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తున్న సినిమానే ఈ అగ్నిపత్ తప్పట్ల తప్పట్ల చివరగా ఒక విషయం ఈ నిరసన తెలుపుతున్న వాళ్ళకి మీరు బాధపడ్డారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని ఆశపడ్డారు వి అండర్స్టాండ్ యువర్ పెయిన్ మీకు కోపం వచ్చింది నిరసన తెలియజేద్దాం అనుకున్నారు నిరసన చేయటం తప్పు కాదు కానీ ఇలాంటి నిరసన కరెక్ట్ గా ఎవరాస్తుల్ని మీరు తగలబెడుతున్నారు మీ ఆస్తుల్ని మీరే తగలబెడుతున్నారు అసలు ఇది నిరసన ఎలా అవుతుంది ఇది నిరసన కాదు హింస కోవిడ్ టైంలో కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా వయసులో 60 సంవత్సరాలు పైబడిన రైతులు ఎలాంటి హింస లేకుండా దీక్షలు చేసి శాంతియుతంగా ఢిల్లీపేటని అదే మన తాతని షేక్ చేశారు అది నిరసన అంటే ఇది కాదు ప్రొటెస్ట్ అండ్ యాజిటేట్ Not with violence.